కేసీఆర్ ఎట్లుంది తెలంగాణ వచ్చినాక మంచి చేస్తున్నాడే చేస్తుండు చేయకపోతే ఏం చెప్తాడు నాలుగు గిట్టనుడో తీర మాట్లాడు గిట్టనుడో తీర మాట్లాడు సరే మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే విద్యాసాగర్ తెలుసా తెలుసు విద్యాసాగర్ విద్యాసాగర్ ఎట్లా చేస్తుండు విద్యాసాగర్ ఎమ్మెల్యే అలా కొడుకును నిలబెడుతుండు కదా అలా కొడుకును ఆ సంజయ్ నిలబెడుతుండు ఆ సంజయ్ అక్కడ హైదరాబాద్ బొక్కల్ డాక్టర్ కదా ఆ చూడే ఆపరేషన్ ఇట్లా ఫ్రీగా చేపిస్తాడు గానీ కంటి ఆపరేషన్ ఇట్లాడు చేపిస్తాడు చేపి చెప్పితే ఏం చేస్తాడు గానీ అది వేయాలంటే చేతి కుట్టు మా కొడుకు పోయిండు అన్నది ఇదేమో కరెంట్ తో చేపిచ్చిండు ఇప్పుడు సంజయ్ ఇలా నిలబడితే గెలుస్తాడంటావా గెలిచొచ్చునా ఏమన్నా ఇండి రాసింది ఉండాలి మొన్న ఈడికి వెళ్ళి ఏం పటువులకి వెళ్ళి ఆరు బస్సులు అంతేనా అంతా భగవంతుంది ఇప్పుడు మీకు ఎంపీ అరవింద్ తెలుసా నీకు ధర్మపురి అరవింద్ మీ ఎంపీ తెలది తెలది తెలవదా మాకు మన ముసలోళ్ళకి ఏం గుర్తే పువ్వు గుర్త ఆయన అరవింద్ తెలవదా నీకు ఆయన వచ్చి నిలబడుతున్నాడా ఈ సంజయ్ కి పోటీగా ఆయన వచ్చి నిలబడుతున్నాడా కోరుట్ల నిజామాబాద్ ఎంపీ నిజామాబాద్ తెలవడా ఎందుకే అట్లా ఎందుకు అట్లా సంజయ్ సంజయ్ గెలవాలి ఆయన గారు ఆయన ఆయన అరవింద్ గెలవాడా తెలియదా అంతేనా ఓకేనా ఏం పేరే పేరేం పేరు గంగారాం గంగారాం ఏం పని చేస్తుంటారు వ్యవసాయం వ్యవసాయం ఇంకా సాధన అవుతుందా బంద్ చేసిన మా కొడుకు ఇచ్చిన మొత్తం కొడుకు ఇచ్చేసినావా ఎంత ఉంది భూమి మూడు ఎకరాలు రైతు బంధు వస్తుందా మరి వస్తుందా ఎట్లుంది రైతు బంధు పథకం మంచిగా ఉందా అంతేనా ఎట్లా మరి ఇప్పుడు తొమ్మిదేళ్ళ నుంచి తెలంగాణ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది మంచిగా చేస్తున్నట్టు అనిపిస్తుందా ఏమైనా మార్పు అనిపిస్తుందా బాగా ఏం మంచిగా అంటే ఏం మంచిగా చేస్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఏం మంచిగా చేస్తున్నారు అని చెప్తారు కేసీఆర్ గట్ల అంటారు గట్ల అంటారు వాళ్ళు వాళ్ళు గట్ల అంటారు మనం ఉండే లేకుండా అంటే మనకు అంటే ఏం కనిపిస్తుంది మీకు మంచిగా ఇది రోడ్ల లేకపోతే రోడ్లు బుర్రలోకి వేసింది చెట్లు మూడు పైసలు వస్తాయి వస్తాయి పింఛన్లు వస్తాయి మంచిగా ఏమో మీకు తెలుసు మరి తెలుసుకుందామని వచ్చిన నేను మాకు అంతే మరి ఇప్పుడు ఇక్కడ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ కొడుకు సంజయ్ ఎరికేనా తెలుసా సంజయ్ సంజయ్ డాక్టర్ సంజయ్ ఇప్పుడు ఆయన ఎన్నికలలో నిలబడుతున్నాడు కానీ మళ్ళా ఇప్పుడు ఎట్లుంటది ఆయన నిలబడితే నిలబడితే ఉంటది ఉంటదా ఇక కేసీఆర్ ఎక్కడికి వెళ్ళి బలం ఉంటది ఉంటదా పక్కా ఉంటది అంట అయితే కాంగ్రెస్ వాళ్ళు మరి ఆరు స్కీమ్లు ఇస్తారాడు కానీ కాంగ్రెస్ నాకు ఇంకా తెలియదు అది కాంగ్రెస్ కాంగ్రెస్ నాకు అవసరం లేదు అవసరం లేదా బలాడు బలాడుగుతున్నా సరే ఇప్పుడు అరవింద్ సంజయ్ ఇద్దరు నిలబడితే ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి గెలిచే అవకాశాలు ఎవరికి వాళ్ళకి బలమే నాకు బలమే కదా ఎవరికి ఎక్కువ ఉండొచ్చు సంజయ్ ఉంటుందా విద్యాసాగర్ రావు కొడుకు కడుకుంట సాగర్ రావా ఇప్పుడు కలవకుంట సాగర్ రావా అదే వాళ్ళ కొడుకు వాళ్ళ తండ్రి అయితే మత్తు వేసిండు అదే ఇప్పుడు వాళ్ళకి బలం ఉంటుందా వాళ్ళకైతే బలం ఉంటుంది ఇప్పుడు నడుస్తుంది వాళ్ళకే ఉంటుందా ఓకేనే